మరి ఈ రోజున గాంధీ గారి 154వ జయంతి సందర్భంగా మరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నాయకులందరం కూడా ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఏదైతే గాంధీ గారి కల కన్న స్వరాజ్యం మరి ఈ రోజున ఏ విధంగా అయింది అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజంగా ఆయన ఆత్మ ఎక్కడున్నా సరే ఘోషిస్తుంది. మరి ఈ రోజున సమాజంలో జరుగుతున్న ఇవన్నీ కూడా ఎందుకనంటే ఆయన సమాజంలో చెడు చూడొద్దు అని చెప్పి ఆయన ఒక సూత్రం చెప్పారు. ఈ రోజున సమాజంలో బయట అడుగు పెడతంటే కనిపించేదంతానే చెడు. మరి నిజంగా గాంధీ గారు ఆ రోజున ఏదైతే మరి అహింస మార్గంలో సాధించుకుని వచ్చారో స్వతంత్రాన్ని, ఈ రోజున ఆ స్వతంత్రం గాంధీ గారు ఎందుకు తెచ్చారనే బాధపడే పరిస్థితుల్లో మరి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా ఉంది. మరి జరుగుతున్న పరిణామాలకి మరి అందరూ కూడా స్ఫూర్తిని తీసుకోవాలి. గాంధీ గారి ఆశయ సిద్ధన కోసం మనం అందరం పాటుపడాలి. ఎందుకంటే ప్రజల్లో అటువంటి మూర్తి ప్రతిభావించిన మూర్తిపరమైన స్వభావం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకి మేలు చేయాలి అనే కాన్సెప్ట్ ప్రతి ఒక్కరిలోనూ ఉంటేనే సమాజం బాగుపడుతుంది. ఈ రోజున ఆ దిశగా ప్రయాణించడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజున ఈ పరిస్థితుల్లో ఆయనకి నివాళులర్పించినందుకు మాకు బాధ అనిపిస్తున్నప్పటికీ కూడా ఆయనకి నివాళులర్పించుకుంటూ తప్పనిసరిగా మళ్ళీ గాంధీ గారు వంటి మనుషులు పుట్టాలి, ఈ సమాజాన్ని మార్చాలి, మార్చే దిశగా ప్రతి ఒక్కరు కూడా పాటు